అందరికీ నమస్కారం. ఇప్పుడే తుపాకీ రాముడు టీజర్ లాంచ్ చేయడం జరిగింది. టీజర్తో పాటు నేను చాలా సాంగ్ వీడియోలు, ట్రైలర్ అన్నీ చూశాను. అందరికంటే ముందు నాకు సత్తి పరిచయం. సత్తి అసలు పేరు రవి, కానీ నాకు అది అసలు నాకు ఎప్పుడు సత్తియే, ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా సత్తి 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 అని మాట్లాడుతుంటా. సో సత్తి ఒక యాక్టర్గా డెబ్యూ అవ్వడం అంటే సత్తి మనల్ని అందరినీ చాలా బిత్తిరి సత్తిలా, ఇప్పుడు ఇస్మార్ట్ సత్తిలా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. మా సినిమాలకు కూడా ప్రమోషన్ గురించి సత్తి దగ్గర వెళ్ళేవాళ్ళం మేము, ఎందుకంటే ఊర్లలో, టౌన్లలో, మా ఇంట్లో కూడా మా డాడీ వాళ్ళు ఎప్పుడూ నీ వీడియోలు యూట్యూబ్లో పెట్టుకొని చూసేవాళ్ళు. ఇంట్లో కూర్చొని చూసుకొని అట్లా ఓ రిలాక్స్, స్ట్రెస్ బస్టర్, అలాగే కరెంట్ అఫైర్స్ న్యూస్ కూడా తెలిసిపోతుంది సత్తి స్టైల్లో. సో మనందరినీ ఎంటర్టైన్ చేసిన సత్తి ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఒక 2 అవర్స్ సినిమా అక్టోబర్ 25th తుపాకీ రాముడు రిలీజ్ అవుతుంది. రస్మయ్య గారు ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా. రస్మయ్య గారి ఇంటెన్షన్ ఏంటంటే దీంట్లో చాలా కల్చరల్, ఊరికి సంబంధించిన, మన కల్చర్కి సంబంధించిన చాలా విశేషాలు ఉన్నట్టుగా అనిపించినాయి. అందుకే ఆయన ఇంట్రెస్ట్ అనుకుంటా ఈ సినిమా ప్రొడక్షన్ చేయడంలో. అమ్మాయి ఎఫర్గాట్ అనే ప్రియా, ఎనీ ఇజ్ ఇట్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అంటే చాలా కష్టపడుతున్నా అని చెప్పింది. ఐ విష్ యూ లక్, ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ సక్సెస్. దిల్ రాజు గారు అక్టోబర్ 25th రిలీజ్ చేస్తున్నారు. ఐ విష్ ఆల్ సక్సెస్ టు తుపాకీ రాముడు. థ్యాంక్ యూ. ఎన్నో రోజులుగా ఒక అద్భుతమైనటువంటి, ఒక మంచి సంస్కృతి కలిగినటువంటి, ఒక మంచి సినిమా తీయాలన్నటువంటి మా ఆకాంక్ష నెరవేరుతున్నటువంటి సందర్భంలో మరి పేరులోనే విజయాన్ని పెట్టుకొని ఇలా దేవరకొండ అంటే చిత్రసీమకు బంగారు కొండగా మారినటువంటి విజయ దేవరకొండతోనే మా టీజర్ ఫస్ట్ది రిలీజ్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. వారు మాకు సమయం ఇచ్చి మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా మా రసమయ్య ఫిలిమ్స్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ సినిమా విడుదలకు ముందే ఒక గొప్ప విజయం ఏంటంటే దిల్ రాజు గారు కూడా ఈ సినిమా చూసి, ఎన్నో సినిమాలను రిలీజ్ చేసినటువంటి దిల్ రాజు గారు, మాది చిన్న చిత్రమా పెద్ద చిత్రమా అని చూడకుండా ఈ సినిమాను చూసిన తర్వాత, లేదు ఈ సినిమా నేనే రిలీజ్ చేస్తా, ఒక మంచి చిత్రాన్ని నేను రిలీజ్ చేసినటువంటి ఒక మంచి పేరు కూడా నాకు వస్తుంది అన్నటువంటి ఆలోచన వారు, అలాగే సినిమా చూసిన ముందుకు వారు చూడడం, అలాగే విజయ్ గారు కూడా దీన్ని చూసి పాటలు చూసి చాలా సంతోషపడడం అనేది మాకు సినిమా విజయానికి మరింత బలాన్ని ఇచ్చింది. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అయ్యా. ఏం చెప్పాలి, నేను ఒక పెద్ద చెట్టు నీడన చాలా చిన్న చెట్లు బతుకుతుంటాయి, ఓ తుఫాన్ వస్తే దానికి దెబ్బ తగలకుండా. కాదు అట్లా కాదు, అట్లా కాదన్న, చెప్పుకోవాలి కదా. నువ్వు ఒక పెద్ద మర్రి వృక్షానివి, నీ పక్కన మేము ఏదో చిన్న సీసరగమ్మ పొదలు అట్లా మొలిస్తే చూడు, అట్లా మా మీద నీ నీడ ఉంటే అడగంగానే ఫోన్ చేసి మరీ నాకు చెప్పి సత్తి వస్తుందంటే ఇంతకన్నా అదృష్టవంతుడు ఎవరు ఉంటారు? నా ట్రైలర్కి 1 మిలియన్ వ్యూస్ వస్తాయా లేదా అని టెన్షన్ పడేటప్పుడు సత్తి ఒక్కొక్క వీడియో 4 మిలియన్లు 3 మిలియన్లు కొట్టాడు. అరే సత్తి ఒక సత్తితో ఒక వీడియో చూస్తే మన సినిమా జనాలకు తెలుస్తుంది అనే కోరికతో నీ దగ్గర వచ్చేయాలా మేము. థ్యాంక్ యూ అన్న, నా మీద ఉన్న అభిమానం అట్లనే. నువ్వు ఇప్పుడు ఎవరిని ఫాలో కాకుండా ఒక కొత్త ట్రెండ్ సృష్టించి నిలబడి మా అందరికి నీడ్ అవుతున్నావు, అట్లనే మళ్ళా సోషల్ ఇష్యూస్ మీద కూడా స్పందించి నిన్ను పెద్ద పెద్ద హీరోలు ఫాలో అయ్యేటట్టు చేసుకున్నావు, అది నీకే సాధ్యం. అట్లాంటి నీ చేతుల మీద మా టీజర్ లాంచ్ కావటం, రజనీకాంత్ గారు లాగా మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని మొన్ననే నిరూపణ అయింది, మాకు నిజంగా ఆదర్శం. అవును అంతే కదా. నా పేరు ప్రియా అండి. ఇండస్ట్రీకి 2 ఇయర్స్ అయింది వచ్చి. ఫస్ట్ పటాస్ అని ఒక షో వస్తుండే ఈటీవీ ప్లస్లో, దాంట్లో స్టాండప్ కమెడియన్గా చేస్తుండే. దాంట్లో చూసి మూవీలో ఆఫర్ వచ్చింది నాకు. చాలా కష్టపడ్డాను ఈ మూవీలో క్యారెక్టర్ నాకు రావడం చాలా బాగా అనిపిస్తుంది. ఈ మూవీతో నాకు మంచి బ్రేక్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇంకా ప్రేక్షకులకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ.